अथ एकत्रिंशत् सर्गः अकम्पन समाचारं ఈ రామాయణం చెప్పిన వాళ్ళు ఎవరు సాధారణంగా ఎవరు కూడా అందరూ రావణాసుడికి కరుడు దూషణుడు చచ్చిపోయాడని శూర్పణఖ చెప్పింది అని చెప్తూ ఉంటారు. కానీ శూర్పణఖ కంటే ముందే రావణాసుడి యొక్క ఒక వేగులు వాడు చెప్పాడు. ఇది సాధారణంగా ఎవరు చెప్పరు, సాధారణంగా చెప్పరు. నేను వినలేదు ఎవరిని చెప్తూ ఉండగా అది అనివ్వండి. ఎందుకంటే అందరూ అన్ని చోట్ల నేను వినలేదు కాబట్టి నేను విన్న చోట ఎక్కడా కూడా రామాయణం చెప్పిన వారు కూడా ఎవరూ చెప్పలేదు. అది ఇందులో ఉంది 31వ సర్గ. త్వరమాణస్తతోగత్వా జనస్థానాత్ అకంపన ప్రవిశ లంకాం వేగేన రావణం వాక్యం అబ్రవీత్. అక్కడ జనస్థానంలో ఒక అకంపనుడు ఉండేవాడు. ఆ అకంపనుడు ఆ జనస్థానం నుంచి వెంటనే వేగంగా రావణాసుడి దగ్గరికి వెళ్ళి ఈ వాక్యం చెప్పాడు. ఏం చెప్పాడు? జనస్థాన స్థితారాజన్ రాక్షసో రాక్షసా బహోహత ఖరశ్చన్ హితసంఖ్యే కథంచిది హమాగత. ఓ రాజా, జనస్థానంలో ఉన్నటువంటి అనేక మంది రాక్షసులు కరుడుతో సహా ఆ యుద్ధంలో చనిపోయారు. నేను ఎలాగో అలాగే ఇక్కడికి వచ్చాను. యావముక్తో దశగ్రీవ క్రుద్ధ సంరక్తలోచన ఆ కంపనం వాచేదం నిర్దహన్యవ చక్షుష. అది అనేటప్పటికీ దశగ్రీవుడికి చాలా కోపం వచ్చేసింది. రక్తం రంగులోకి వచ్చేసాయి కళ్ళు. ఆయన్ని దహించేస్తున్నట్టుగా చొరచొర చూస్తూ ఆ కంపనుడితో ఇలా అన్నాడు. కేన రమ్యం జనస్థానం హతం మమ పరాశురా, కోహి సర్వేషు లోకేషు గతించాది గమిష్యతి. ఎవరు జనస్థానంలో నా యొక్క నాకు దగ్గర వాళ్ళైనటువంటి వాళ్ళని రాక్షసుల్ని చంపింది, ఎవరికి లోకంలో నూకలు చెల్లిపోయాయి. నహిమే విప్రియం కృత్వా శక్యం మగవతా సుఖం ప్రాప్తం వైశ్రవణేనాపి నా యమేన న విష్ణ. నాకు అప్రియమైనటువంటి పనిని చేసి ఎవడు సుఖంగా ఉండగలడు? ఆయన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళినా సరే, యముడి దగ్గరికి వెళ్ళినా సరే, విష్ణుడి దగ్గరికి వెళ్ళినా సరే కూడా సుఖంగా ఉండలేదు. కాలస్య చాప్యహం కాలో దహేమయం అపిపావకం మృత్యు మరణ ధర్మేణ సంయోజు ఇతిముత్సహే. కాలాన్నైనా సరే నా కాలుతో నలిపేస్తాను, అగ్నిదేవుణ్ణి అయినా సరే దహించేస్తాను, మృత్యువునైనా సరే మరణంలో మరణించేటట్టు చేస్తాను, వాళ్ళందరిని ఎవరినైనా సరే నేను నెగ్గుతాను. దహేమి విసంకృద్ధ తేజస ఆదిత్య పావకవు వాతస్య చరసావేగం నిహంతుం అహముత్సహే. నా తేజస్సుతోటి సూర్యుడిని అగ్నిని కూడా నేను దహిస్తాను, నా గాలిని కూడా నా యొక్క వేగంతో ఓడిస్తాను కనుక ఉత్సాహం వచ్చినట్టయితే అన్నాడు. తథాకృద్ధం దశగ్రీవం కృతాంజలి రకంపన భయాత్ సందిగ్ధయా వాచ రావణం ఏజతే అభయం. అలాగ రావణాసుడు కోపం వచ్చి మండి పడిపోయేటప్పటికీ అకంపనుడు భయపడిపోయాడు. ఆయన నమస్కారం పెట్టి అంజలి ఘటించి భయంతో నాకు అభయాన్ని ఇయ్యి ముందు అవన్నీ చెప్పడానికి అన్నాడు. దశగ్రీవో అభయం తస్మై ప్రదదో రాక్షసాంబర స విప్ర విశ్రబ్ధో అబ్రవీద్వాక్యం అసందిగ్ధం కపంక అకంపన. ఆ రావణాసుడు అకంపనుడికి అభయాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చి అప్పుడు అకంపనుడికి మనసు కుదురుపడింది, నన్ను ఏం చేయలే అని అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. పుత్రో దశరథస్యాస్తి సింహ సంహరణో యువ రామో నామ వృషస్కంధో వృత్త ఇత మహాభుజ. ఆయన దశరథుడి యొక్క కొడుకు సింహం లాంటి పరాక్రమం ఉన్నటువంటి వాడు. ఆయన పేరు రాముడు. ఆయన భుజాలు అవి కూడా వృషభంలాగా, వృషం యొక్క ముప్పులా ఉంటాయి అన్నాడు. అంటే ఎంత బలంగా ఉన్నాడు చూడండి రామచంద్రుడు. వీర పృథు యశా శ్రీమాన్ అతుల్య బల విక్రమ హతంతేన జనస్థానం ఖరశ్చ సహదోషణ. ఆయన చాలా వీరుడు, అతులితమైనటువంటి బలము కలవాడు, పరాక్రమ కలవాడు, శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే డబ్బు ఉన్నవాడని కాదండి, శ్రీ అంటే ఎక్సలెన్స్. అన్నింట్లోనూ అన్ని బాగా వచ్చిన వాడు అతను శ్రీమంతుడు. అతనే జనస్థానంలో ఉన్నటువంటి కరుణ్ణి దూషణుడితో సహా కలిపి చంపేశాడు. అకంపన వచేశ్రుత్వ రావణో రాక్షసాధిప నాగేంద్ర వినిశ్వశ్య వచనం చేతమబ్రవీత్. అకంపనుడి మాటలు విన్నాక రావణుడు రాక్షసరాజు నాగేంద్రుడు ఎలా బుసలు కొడతాడు అలా బుసలు కొడుతూ చెప్పాడు. సమరేంద్రే ససురేంద్రుని సంయుక్తో రామ సర్వామరే సహా ఉపయాతో జనస్థానం బ్రూహి కచ్చిద కంపన. ఎలాగా మొత్తం ఇంద్రుడితోటి వాళ్ళందరితోటి కలిపి అందరు దేవతలతోటి కలిపి ఇక్కడికి వచ్చాడా?
లే జనస్థానానికి ఎలా జరిగింది ఇంత శక్తి అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అకంపన అన్నాడు. రావణస్య పునర్వాక్యం నిశమ్య తదకంపన ఆచచక్షే బలం తశ విక్రమించ మహాత్మన. ఆ మాటలు విన్నాడు రాముడు. రావణాసుడు మళ్ళీ చెప్పిన మాటలు విని ఆయన శ్రీరామచంద్రుడి యొక్క బలాన్ని పరాక్రమాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు. ఆ కంపనుడు రాక్షసుడైనా అతనికి శ్రీరామచంద్రుడి పరాక్రమాన్ని శ్లాఘించాడు, గతి మంచిది పొందాడు. రామో నామ మహాతేజ శ్రేష్ట సర్వధనుష్మతాం దివ్యాస్త్రగుణ సంపన్న పురంధర సమోయుధి. ఆయన పేరు రామచంద్రుడు. ఆయన మహాతేజోవంతుడు, ధనుష్మంతులలో అందరిలోకి శ్రేష్ఠుడు. ఆయన దగ్గర అన్ని దివ్యమైనటువంటి అస్త్రాలు ఉన్నాయి. మంచి గుణాలతో సంపన్నుడు, ఇంద్రుడితో సమానంగా యుద్ధం చేయగలడు. దశ అనురూపో బలవాన్ రక్తాక్షో దుందువిశ్వన కనీయాన్ లక్ష్మణో రామ నామ భ్రాత శశి నిభానన. ఆయన రూపం చాలా బలవంతుడు. ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఆయన మాట్లాడితే దుందుబి మోగించినట్టుగా ఉంటుంది. ఆయనకి తగినటువంటి వాడే ఆయన తమ్ముడు చంద్రుడిలాగుంటుంది ఆయన ముఖం. ఆయన లక్ష్మణుడు. సతేన సహసంయుక్త పవకేవా నిలోయథ శ్రీమాన్ రాజవరస్తేన జనస్థానం నిపాతితం. వాళ్ళిద్దరూ కలిశారంటే వాడు అగ్నికి వాయువు తోడైనట్టుగా ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఆ రాజకుమారులు ఇద్దరు కూడా ఆ జనస్థానానికి వచ్చి అక్కడ మన వాళ్ళందరినీ పడగొట్టారు. నైవ దేవా మహాత్మనో నాత్ర కార్య విచారణ. దేవతలు ఎవ్వరూ రాలేదు, ఎవ్వరూ రాలేదు. ఆవిడ ఒక్కడే చేసి ఆయన ఒక్కడే చేశాడు. శరా రామేణ తూసృష్ట రుక్మ పుంఖాపతత్రిణ సర్పా పంచానా భూత్వా భక్షయంతి స్మ రాక్షసాన్. రాముడు బాణాలు ఎలా ఉన్నాయి, బంగారంతో అలంకరింపబడి ఉన్నాయి, వాటికి చివర గద్ద ఈకలు కట్టబడి ఉన్నాయి, అవి ఐదు తలల యొక్క సర్పాల్లా ఉన్నాయి, అవన్నీ వచ్చి రాక్షసులు తినేశాయి. ఏనైనా చిగచ్చంతి రాక్షస భయకర్షిత తేన తేన స్మ పశ్యంతి రామమే అకృతస్థితం ఇత్తం వినాశితం తేన జనస్థానం తవానగ. రాక్షసులు ఎక్కడికక్కడికి పరిగెత్తిపోయారు భయపడి, వాళ్ళందరి ముందు రాముడు ఎదుర్కొన్నా ఉన్నట్టుగా వాళ్ళకి అనిపించింది. ఇలాగా మొత్తం అంతా కూడా నాశనం అయిపోయిన జనస్థానంలో పాపం లేనట్టు రమణ అన్నాడు. ఆ కంపన వచ్చి శ్రుత్వ రావణో వాక్యమబ్రవీతి జనస్థానం గమిష్యామి హంతుం రామంస లక్ష్మణం. ఆ కంపనుడి మాటలు విన్నటువంటి వాడు రాముడు, నేను ఇప్పుడే జనస్థానానికి పెడతాను, రాముడిని లక్ష్మణుడితో సహా చంపేస్తాను అన్నాడు. అథైవ ముక్తే వచనే ప్రవాచేదం అకంపన శృణురాజం యథావృత్తం రామస్య బలపౌరుషం. అలా అనేటప్పటికీ అకంపనుడు బాగు బాగు అనలేదు. ఓ రాజా, ఎలా జరిగిందో యథావృత్తం, అది ఎన్ని జరిగిందో నీకు చెప్తాను. రాముడి యొక్క బలము పౌరుషము. అసాతి కుపితో రామో విక్రమేణ మహాయశ ఆపగాయ సుపూర్ణాయ వేగం పరిహరే ఎచ్చరై. రాముడు కోపంగా ఉన్నప్పుడు విక్రమవంతుడు పరా మహాకీర్తి కలవాడు. రాముడు కోపించినప్పుడు అసాధ్యమయ్యా, ఎలా అసాధ్యం, ఏమైనా గొప్ప నది పూర్ణంగా ఉండి ప్రవహిస్తూ ఉంటే దానికి ఎదురకుండా ఎవరు వెళ్ళగలడు, వెళ్ళలేరు. అటువంటి నదుల్ని కూడా ఆయన ఆపేయగలడు. సతార గ్రహ నక్షత్రం నభశ్చాప్యావ సాధయేత్ అసో రామస్తు మజ్జంతీం సీమాన్ అభ్యుదేరేన్ మహీం. ఆకాశంలో తారలు గ్రహాలు నక్షత్రాలు ఉన్నటువంటి ఆకాశాన్ని కూడా ఆయన ముక్కలు ముక్కలు కింద కొట్టేయగలడు. అలాగే ఆ సముద్రంలో మురిగిపోతున్న భూమిని ఉద్ధరింపగలడు. భిత్వా వేలాం సముద్రశ లోకాన్ అప్లావయే ద్విభూ వేగం చ వాపి సముద్రశ వాయువా విధమేచ్చరై. ఆయన సముద్రం యొక్క వేగాన్ని ఆపగలడు, భూమిని ఎత్తగలడు, ఆ గాలిని కూడా ఆపగలడు తన బాణాలతోటి. సంహృత్య పునర్లోకాన్ విక్రమేణ మహేష శక్తస్స పురుష వ్యాఘ్ర స్రష్టుం పునరభిప్రజ. ఆయన మొత్తం లోకాలనంతటిని నాశనం చేయగలడు, మళ్ళీ వాటిలన్నీ సృష్టించగలడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఆ కంపనుడు పొగుడుతున్నాడు శ్రీరామచంద్రుడిని. శక్తస్స పురుష వ్యాఘ్ర స్రష్టుం పునరభిప్రజ. ఆయన మొత్తం లోకాలన్నీ నాశనం చేయగలడు, మళ్ళీ సృష్టించగలడు. నహిరామో దశగ్రీవా శక్యు జేతుం త్వయాయుధి రాక్షసాం వాపి లోకేనా స్వర్గ పాపజనేరివా. పాపజనులకి స్వర్గలోకానికి వెళ్ళడానికి ఎలా కుదరదో ఓ దశగ్రీవా, రాముణ్ణి నువ్వు జయించడం నీ వల్ల కాదు. ఎంత గట్టిగా చెప్పేశాడో చూడండి, ఎంత ధైర్యంగా చెప్పాడో. శక్యో జేతుం త్వయాయుధి, యుద్ధంలో నువ్వు అతను జయించడానికి సమర్థం లేదు నీకు. నతం వధ్యమహం మన్యే సర్వైర్దేవాసురైరపి అయంతశ్చ వధోపాయ తమ్మ మైకమనాశృణు.
మొత్తం దేవతలు అసురులు అందరూ కలిసినా ఆయన్ని వధించలేరు. కానీ ఆయన్ని వధించడానికి నాకు ఒక ఉపాయం తడుతోంది, అది విను. భార్యా తశోత్తమాలోకే సీతానామ సుమధ్యమ శ్యామాసమ వివక్తాంగి స్త్రీరత్నం రత్నభూషిత. ఆయన యొక్క భార్య ఉత్తమ స్త్రీ లోకంలోకి అందరికీ. ఆవిడ నడుము సన్నగా ఉంటుంది, ఆవిడ పేరు సీత. ఆవిడ రంగు మెరిసిపోతూ ఉంటుంది, అన్ని అంగాలు సమంగా విభాగింపబడి ఉన్నాయి. రత్నాల్లో ఆవిడ స్త్రీలో ఆవిడ రత్నం, ఆవిడ రత్నాలతో భూషింపబడి ఉంది. నైవదేవీ నగంధర్వి నాప్సరా నాపిదానవి తుల్యా సీమంతిని తస్య మానుషిషు కుదో భవేత్. ఆ దేవి గంధర్వని కదా, ఆవిడ దేవత కాదు, గంధర్వనారి కాదు, అప్సరస కాదు, దానవ స్త్రీ కాదు. ఆవిడ చక్కగా మంచి ఉండేటటువంటి మనుష్యకాంతలు అటువంటి ఆవిడ ఎలా పుట్టిందో తెలియదు. తస్యాపహరభార్యాంత్వం ప్రమధ్యతు మహావనే సీతయా రహిత కామి రామో హాస్యతి జీవితం. ఆ భార్యను అపహరించు ఆ మహావనంలోంచి. సీత లేకుండా రాముడు జీవితాన్ని గడపలేడు. అరోచేతి తద్వాక్యం రావణో రాక్షసాధిప చింతయిత్వా మహాబాహు అకంపని ఉవాచ. ఆ వాక్యం అలా చెప్పింది, రావణుడికి చాలా నచ్చింది. ఎవరో అమ్మాయిని ఎత్తుకొచ్చేయాలి అని చేత బాగా ఆలోచించాడు. బాగా పెద్ద బాహువులు ఉండి అది ఆలోచించి ఆ కంపెనీ చెప్పాడు. ఇక్కడ చూడండి, రావణాసుడు ఎంతో గొప్పవాడి కింద మన సినిమాల్లో చూపెడుతూ ఉంటారని చూసినప్పుడల్లా బాధపడుతూ ఉంటాను. రావణాసుడికి అంత ధైర్యం ఉంటే ఇంత గాది సూర్యుని చంద్రుని దహించేస్తాను, మరణం ఇచ్చేస్తాను, అగ్నిని ఖాళీ చేస్తాను, ఇలాంటి కబుర్లు చెప్పినవాడు నువ్వు ఆయన నెగ్గలేవు ఒక మానవుణ్ణి అంటే ఏమైపోయింది ఆ పౌరుషం ప్రగల్భాలు? రావణాసుడు ప్రగల్భకారుడు కాదా? వెంటనే పెళ్ళాన్ని ఎత్తుకురా, ఆడు పోతాడంటే పెళ్ళాన్ని ఎత్తుకొచ్చేద్దు అని బయలుదేరిపోయాడు. వాడి సలహా చెప్పడం బాగుంది, వీడు వినడం బాగుంది. ఇటువంటి రావణాసురుని భజిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు మన టీవీలో వాళ్ళు. వీళ్ళు వచ్చి వాళ్ళకి ఏం చెప్పాలి? బాణం కాళ్యం గమిష్యామి హేకసార దినాసహ ఆనాయిష్యామి వైదేహీం ఇమాం హృష్టో మహాపురీం. నువ్వు చెప్పిన అపాయం చాలా బాగుంది, నేను అక్కడికి వెంటనే సారథితోటి వెళ్ళి ఆ ఒక్కడిని వెళ్ళి ఆ సీతాదేవిని ఎత్తుకొచ్చేస్తాను. ఎత్తుకురావాలిగా, రాముడికి తిరిగి ఎదురుకుండా పడతానని అంటలేదే. అధయముక్తాప్రయో ఖరయుక్తేన రావణ రథేనాదిత్యవర్ణేన దిశ సర్వా ప్రకాశయన్. ఆయన బలంగా గాడిదలు కట్టినటువంటి రథాన్ని ఎక్కి అన్నీ ఆయన రథం బాగా మెరిసిపోతూ ఉంది. దాంతో అన్ని దిశలకి కాంతిని కనిపిస్తూ, అంటే పైన కూడా కప్పు ఉందని కనిపిస్తూ బయలుదేరాడు. అన్ని చోట్ల కూడా రావణాసుడికి ఏం చూపెడతారు? కేర చూడండి, గాడిదల రథం మీదకి వెళ్ళాడు. శరథో రాక్షసేంద్రస్య నక్షత్ర పదగో మహాన్ పంచ సంచార్యమాణ శుశుభే జలదే చంద్రమాయువ. ఆ మహారథం ఆకాశంలో కూడా వెళ్ళగలదు, నక్షత్ర పదగో. అలాగే ఎక్కడ కావాలంటే అలా వెళ్ళగలదు. అది ఎలా విడుతోందంటే ఆ మేఘాల మధ్య చంద్రుడిలా విడుతోందిట. స మారీచాశ్రమం ప్రాప్య తాటకేయం ఉపాగమత్ మారీచే నాచితో రాజా భక్షభోజే రమానుషై. అక్కడ మారీచుడు యొక్క ఆశ్రమానికి వచ్చాడు, తాటక యొక్క కొడుకు అతను. ఆ మారీచుడు ఆ రాజుగారిని అర్చించాడు, పూజ చేశాడు. ఆయన భక్ష్యములు అంటే వండినటువంటివి పిండి వంటలు, భోజ్యములు తినడానికి వీలైనటువంటి, అమానుషై అంటే మనుషులకు వీలు కానిటువంటివి రాక్షసుల భోజనం. ఇదంటే ఏంటంటే అంత దేవతల భోజనం అంటారు, ఈ రాక్షసుల భోజనం కూడా అమానుష భోజనమే. తం స్వయం పూజయిత్వాతు ఆసనే నోదకేన చ అర్థోపహితయా వాచ మరీచో వాక్యమబ్రవీత్. స్వయంగా పూజించాడు, ఆయనకు ఆసనం ఇచ్చాడు, మంచినీళ్ళు ఇచ్చాడు, తర్వాత ఏమో అర్థంతో కూడినటువంటి చక్కటి వాక్యాన్ని మారీచుడు అడిగాడు. కచ్చిత్సు కుశలం రాజన్ లోకానాం రాక్షసేశ్వర శంకేనాథ జానేత్వం ఎత్తస్తూర్ణం విహాగత. ఓ రాజా, లోకమంతా కూడా ఓ రాక్షసరాజా, లోకమంతా కూడా కుశలంగానే ఉందని ఇది నువ్వు రావడం నాకు కొంచెం ఏదో సందేహం వస్తుంది, ఉత్తినే రావు కదా, ఏదో పెద్ద కారణం ఉంటేనే కానీ అన్నాడు. ఇదే చక్కగా పోతన గారు గొప్ప పద్యాన్ని అనువాదం చేశాడు ఇందులో భాగవతంలో. కృష్ణుడిని తీసుకెళ్ళడానికి అక్రూరుడు వస్తే నందకులానికి చెప్పినప్పుడు నందుడి చేత పలికించాడు, ఊరకరారు మహాత్ములు వారథముల ఇంట్ల కడకు వచ్చుటలెల్లంగా అరణమ మంగళము
మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా అని చెప్పించాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. అశంఖేనాథ జానేత్వం ఎస్తూర్ణం ఇహాగత, ఏదో గొప్ప కారణం లేవంటే రావు కదా. యవముక్తో మహాతేజ మరీచైన శ్రావణ తత పశ్చాదిదం వాక్యం అబ్రవీద్ వాక్య కోవిద. అలా మహాతేజవంతుడైన మారీచుడు రావణుడితో అలా చెప్పగానే ఆ తర్వాత ఇలా చెప్తున్నాడు రావణాసుడు, మారీచుడు మహాతేజస్ అయినటువంటి వేధవ కదా, వైద్యాలు బాగా పాడు చేసేవాడు కదా, కానీ రాముడు బాణం తెప్ప తిన్నాక తర్వాత కూడా వేధవ వేషాలు వేశాడు. వేసిన తర్వాత ఇంకోసారి కొట్టబోయాడు రాముడు. దాంతో అవన్నీ మానేసి తపస్విని తపస్సు చేసుకుని ఋషి అయిపోయాడు మారీచుడు. అంచేత మహాతేజస్సు అరక్షోమే హతస్తాత రమేణ క్లిష్టకర్మణ జనస్థానం అవ్వజ్జం తత్సర్వం యుధి నిపాతితం తస్య మేకురు సాచివ్యం తస్య భార్య అపహరణే. ఇదేమైందంటే జనస్థానంలో మనల్ని రక్షించేవాడు ఎవరు లేకపోయారు, వాళ్ళందరూ పోయారు. రాముడు ఆ పనులన్నీ సులభంగా చేసేటటువంటి రాముడు మన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపేశాడు యుద్ధంలో మొత్తం. ఎవరు లేరు అని చేత నువ్వు నాకు మంత్రిగా ఆయన యొక్క భార్యని అపహరించడానికి సహాయం చెయ్యి అన్నాడు. రాక్షసేంద్ర వచ్చేశ్రుత్వ మారీచో వాక్యం అబ్రవీత్ ఆఖ్యాతకైన సీతాస మిత్ర రూపేణ శత్రునా. ఆ రాక్షసుడి యొక్క రాజు యొక్క మాట విని మారీచుడు అన్నాడు, ఏమిటి ఎవరు సీత గురించి నీకు చెప్పారు, వాడెవరో నీకు మిత్రుడు రూపంలో ఉన్న శత్రువయ్యా అన్నాడు. త్వయా రాక్షస్యార్థువులా కోన నందతి నిందిత సీతాం ఇహనయ స్వేతి కోబ్రవీతి వైబ్రహీ బ్రవీహి మే. వాడు నీ దగ్గర ఎవరో కానీ నీ చేత ఆనందింపబడి కూడా నీకు నిన్ను పాడు చేసేటటువంటి పని చెప్తున్నాడు. ఇలాగ సీతను ఇలా తీసుకురామని ఎవరు చెప్పారు నీకు? రక్షో లోకస్య సర్వస్య కశృంగం చేతుమిచ్చతి ప్రోత్సాహయతి కశ్చత్వాం సచశత్రుల సంశయ. ఎవరు నిన్ను దెబ్బతీయడానికి చూస్తున్నాడు? సర్వలోక రక్షలోకాల రాక్షసుల యొక్క లోకాన్నంతటినీ నువ్వు రక్షిస్తున్నావు. అతను అటువంటి వాడు ఈ కొండకి గుద్దుకోమని ఎలా చెప్తున్నాడు? వాడెవడు? వాడు నిశ్చయంగా నీకు శత్రువే, ఆ సంశయం లేదు. అశీవిష ముఖాద్దంష్ట్రాం ఉద్ధర్తుం చేచ్చతిత్వయా కర్మణాతేన కేనాసి కాపదం ప్రతిపాదిత. ఆయన అన్నది ఏంటంటే ఈ హాయిగా నిద్రిస్తోంది ఈ నువ్వు ఈ అశీవిష ముఖాద్దంష్ట్రం ఉద్ధర్తుం చేచ్చతి త్వయ. బాగా విషంగా ఉన్నటువంటి నాగుపాము కోరల్ని ఆ పళ్ళని పీకమని ఎవరు చెప్తున్నారు నీకు? ఇటువంటి పని ఎవరు నీకు ప్రతిపాదించారు? సుఖసుప్తస్య తీరాజన్ ప్రహృదం కేనమూర్ధని నువ్వు హాయిగా పడుకుంటే నీ తల మీద ఎవడు కొట్టాడు? విశుద్ధ వంశాభిజనాగ్రహస్థ తేజోమత సంసిత దుర్విషాణ ఉదీక్షితం రావణ నేహయుక్త ససయుగే రాఘవగంధహస్తి. శ్రీరామచంద్రుడు మామూలు వాడు కాదు. ఈ యొక్క ఈ మదపటేనుగు మదం యొక్క గంధం యొక్క వాసన తగలగానే మిగిలిన ఏనుగులన్నీ కూడా పారిపోతాయి. అలాగే శ్రీరాముడు అనేటటువంటి ఏనుగుని మదపటేనుగుని చూస్తే ఎవరూ సాహసించరు. నువ్వు ఆయనతోటి రాఘవ గంధహస్తి ఆయన వాసన చూడడం కూడా మంచిది కదా, ఆయన దగ్గరికి వెళ్ళద్దు. నసంయుగే రాఘవ గంధహస్తి అన్నాడు. నువ్వు రాఘవుడి యొక్క గంధం అంటే వాసన కూడా నువ్వు తగలద్దు, తగిలితే నువ్వు నిలబడవు. అసౌ రణాంతర రణాంతస్థితి సంధివాలో విదగ్ధరక్షో మృగహానృసింహ సుప్తస్త్వయా బోధయితుం నయుక్త శరాంగ పూర్ణో నిశితాశిదంష్ట్ర. ఈ రాముడు అనేవాడికి ఆ సింహం అది మృగహానృసింహ ముగ్రాలను చంపేసేటటువంటి నరసింహుడు. ఆయన ఆ జూలును వెదల్చాడంటే ఆయన మంచిది కాదు, ఆయన యొక్క చాలా తీవ్రమైనటువంటి పదునైనటువంటి దంష్ట్రలు ఉన్నాయి ఆయన శరాలు. ఈ యొక్క ఇటువంటి దంష్ట్రలు లాంటివి దగ్గరికి వెళ్ళకు. చాపావహారే భుజవేక సర్పంకే శిరోర్మిమాలే సుమహా హవనౌఘౌ నరామ పాతాళ ముఖే అతి ఘోరే ప్రస్కందితుం రాక్షసరాజయుక్తం. శ్రీరామచంద్రుడు ఎలాంటి వాడంటేనయ్యా, ఆయన చొరడానికి వీలు పడలేనటువంటి అంతులేనటువంటి పాతాళంలో ఉండేటువంటి పెద్ద
గొయ్యి బిలం లాంటి వాడు. ఆ చేపని ఆ బిలానికి మొసళ్ళు ఆయన యొక్క బాణాలే. అలాగే భీకరమైనటువంటి యుద్ధము, అతి ఘోరమైనటువంటి యుద్ధము ఆ పాతాళానికి ప్రవాహం, అది దాటలేని ప్రవాహం. అటువంటి రాముడు అనేటటువంటి ఆ పాతాళ బిలంలోకి ప్రవేశించక బయటకు రావు. ప్రసీత లంకేశ్వర రాక్షసేంద్ర ప్రంకాం ప్రపన్నో భవసాధు గచ్చా త్వంసేషు దారేషు రమస్య నిత్యం రామస్స భార్యో రమతాంబనేషు. లంకేశ్వర రాక్షసేంద్ర, నువ్వు ప్రసన్నుడుగా లంకాని ప్రసన్నంగా ఉండని, నువ్వు మంచివాడి అవ్వు, నీ భార్యలతో నువ్వు హాయిగా సుఖంగా ఇక్కడ ఆనందించు. రాముణ్ణి అరణ్యంలో తన భార్యను ఆనందించుకొని ఏముక్తో దశగ్రీవో మరీ చేనస రావణ న్యవర్తత పురీం లంకాం నివే వివేశజ గృహోత్తమం. ఆ మాట మారి చెందినప్పటికీ రావణాసుడు తోక ముడిచి కాళ్ళ మధ్యన పెట్టుకుని మళ్ళీ లంకాపురానికి వెళ్ళిపోయాడు. ఇదండి రావణుడి పరాక్రమం. ఆయన ఎంత అకంపనుడు చెప్పేటప్పటికి భార్యను ఎత్తుకురమ్మంటే యుద్ధం మానేసి భార్యను ఎత్తుకొద్దాం సకా సుఖంగా చేసేద్దామని. అది మారీచు దగ్గరికి వెళితే చచ్చిపోతావరా నువ్వు అనవసరంగానే మొత్తం అంతా పోగొట్టుకుంటావు అంటే మళ్ళీ తోక ముడిచి వెనక్కిపోయాడు. ఇటువంటి రావణాసురుని గొప్పవాడని లచ్చ పెడతారండి సినిమాల వాళ్ళు. తీసే డైరెక్టర్లు ఎవరు? ఆ కథ రాసే వాళ్ళు ఎవరు? ఇప్పుడు వాళ్ళకి ఏం చదువుకోరా? నాకు చాలా బాధ కలుగుతూ ఉంటాను చూసినప్పుడు. ఇత్యర్షి మిత్రమైన వాల్మీకి ఆది కావ్య చిత్ర సంహికాయం సంహితాయాం అరణ్యకాండే అకంపన సమాచారం నామ ఏకత్రించ సర్గ.